వరంగల్ జిల్లాలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి కడియంత్రి హరి ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు. ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగిస్తున్న సమయంలో ఆయన స్పృహ తప్పి ఒరిగిపోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కడియంకు ప్రాథమిక వైద్యం అందించారు. వైద్యం అనంతరం కడియం శ్రీహరి కోలుకున్నారు. జై తెలంగాణ. రైట్, ఇది అంశం సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినవాన్ అందిస్తారు. వినవాన్ చెప్పండి, ఏదైతే ఉప ముఖ్యమంత్రి గడియం శ్రీహరి ప్రసంగిస్తుండగానే ఒకసారిగా కింద పడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఎలా ఉంది? శివ, ప్రస్తుతం కడియం శ్రీహరి గారి పరిస్థితి కొంత బానే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎండలు కావడంతో ఎండలో నిలబడి ప్రసంగిస్తున్నటువంటి క్రమంలో కళ్ళు తిరిగాయని, దాని వల్లనే కింద పడిపోయానని చెప్పి ఆయన స్వయంగా చెప్పారు. ఆయన మాట్లాడుతున్నారు కూడా, కాకపోతే కొంత నీరసంగా ఉందనేటువంటి విషయాన్ని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్ లో జెండా ఎగురవేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జెండా ఎగురవేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం ప్రారంభించారు. ప్రసంగంలో మధ్యలో కడియం శ్రీహరి గారు కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆయనను కూర్చోబెట్టారు. ఒక నిమిషం తర్వాత తిరిగి తేరుకున్నటువంటి కడియం శ్రీహరి తిరిగి ప్రసంగాన్ని కొనసాగించారు. కాకపోతే ప్రభుత్వ పథకాలపైన కొంత సుదీర్ఘంగా మాట్లాడాల్సినటువంటి క్రమంలో కొంత క్లుప్తంగా ప్రసంగాన్ని ముగించినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత తనకు చాలా నీరసంగా ఉందని, తనను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు అని, కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి కడియం శ్రీహరి తన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత రూరల్ జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండగా కడియం శ్రీహరి మాత్రం ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. తనకు బాగా నీరసంగా ఉందని, తనకు విశ్రాంతి అవసరమని చెప్పి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బానే ఉంది, ఆరోగ్యం కూడా కొంత కుదుటపడినట్లుగానే తెలుస్తుంది. ఎండ తీవ్రంగా ఉండడంతో వడదెబ్బ కారణంగా కడియం శ్రీహరి సమస్యలు పడిపోయినట్లుగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శివ, రైట్, వినవాణి ప్రస్తుతానికి అంటే ఇంట్లో ఉన్నారా లేకుంటే ఆసుపత్రిలో జాయిన్ చేశారా? ప్రస్తుతానికి అంటే వైద్యంలో ఏమైనా చికిత్స అందించడం కానీ అలాంటివి ఏమైనా చేస్తున్నారా? ప్రస్తుతం కడియం శ్రీహరి టీచర్ బ్యాంక్ కాలనీ సమీపంలో ఉన్నటువంటి టీచర్స్ కాలనీలో ఉన్న తన స్వగృహంలోనే ఉన్నారు. ఆయన పరిస్థితి బాగానే ఉంది. ప్రస్తుతం ఇంటికి మాత్రం వైద్యులు వెళ్ళి ఆయనకు అంటే ఎండాకాలం కావడంతో దానివల్ల నీరసం వచ్చి పడిపోయాడు కాబట్టి ఓఆర్ఎస్ఎల్ పాకెట్ డ్రింక్స్ తాగి కొంత రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్యులు కూడా ఇంటికి వెళ్ళి ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అంటే ఆయనకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి అది లేదు. అనారోగ్యం అయితే పూర్తిగా లేనట్లుగానే చెప్తున్నారు. ఇంకా వేరే ఏ కారణాలు లేవు. ఎండ తీవ్రత వల్లనే ఆయన పడిపోయినట్టుగా ప్రధానంగా తెలుస్తుంది. శివ, రైట్, థ్యాంక్ యూ వినవాణి అప్డేట్ చేసినందుకు. మొత్తానికి ఏదైతే కడియం శ్రీహరి ప్రసంగిస్తున్నా కానీ ఒక్కసారిగా కళ్ళు తిరిగి కింద పడిపోయినటువంటి ప్రసంగం ఉంది. ప్రధానంగా ఏదైతే ఎండ తీవ్రత అధికంగా ఉండడం వల్లే